అలాగే డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ కానివ్వండి, టెట్ ఎగ్జామ్ లేకుండా కూడా ముందుకెళ్లేలాంటి ఒక కొత్త నిర్ణయాలతో మెగా డిఎస్సి మీద చాలా ఎక్కువగా చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. ముఖ్యంగా ఇవాళ లోకేష్ గారు కూడా ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం కూడా ఒక రకంగా ఉపాధ్యాయ నిరుద్యోగ సంఘాల్లో కూడా ఒక రకమైన సంతోషం కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటారు గాంధీ గారు? అంటే ఈ డిఎస్సికి సంబంధించి విధి విధానాలను ఇంకా దాన్ని రూపొందించి ఈరోజు ఉదయమే మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ క్యాబినెట్కి అందజేశారు. దానికి సంబంధించి విధి విధానాలు అయితే మాత్రం పూర్తి కొంత గతంలో మాదిరి కాకుండా కొంత ఫ్లెక్సిబిలిటీగా ఉంచాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగిత తీవ్రమైన తరుణంలో చాలామంది బీఈడీ పూర్తి చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర కోర్సులు చేసిన వాళ్ళందరూ కూడా టెట్ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కొంత వయామీడియాగా దాన్ని పాలసీని మార్చాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే దాదాపుగా వేల సంఖ్యలో ఈ పోస్టులు డిఎస్సి పోస్టులు ప్రకటించడం కానీ లేకపోతే వాటిని భర్తీ చేయడం కానీ జరుగుతుంది. గతంలో మాదిరిగా అంత సిస్టమ్ అంతా అలా ఉన్నప్పటికీ కూడా ప్రాతిపదిక అనేది కొంత మారేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే పరీక్షల నిర్వహణ కానీ లేకపోతే ఎంపిక విధానం కానీ కొంత మార్పులు చేర్పు చేస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి క్యాబినెట్లో అయితే మాత్రం కొంత నిరుద్యోగులకు అయితే మాత్రం కొంత ఇది ఒక తీపి కబురు కానీ చెప్పాల్సి ఉంటుంది డిఎస్సి విషయంలో మాత్రం. లక్ష్మి, రైట్ రైట్, థ్యాంక్ యూ గాంధీ గారు. చూస్తున్నాం